చక్రబాబు గారు సో నిన్న జరిగిన ఈ సమావేశం ఆయనకి మనోధైర్యం చంద్రబాబు నాయుడికి మనోధైర్యం ఆయన కోల్పోయారు ఆయనకు మనోధైర్యం ఇవ్వడానికి ఒకంత జాకి పెట్టి లేపడానికి మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అనే అర్థం వచ్చేట్టుగా ఆయన చేసిన మాటల్ని ఏ రకంగా చూడాలి ఇంకోటి కొత్తగా ఏదో పొత్తు పెట్టుకున్నట్టు సో కొత్తగా ఇదంతా ఏదో మాట్లాడుకుంటున్నట్టు ఏదైతే కలరింగ్ ఇస్తున్నారో దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా వీళ్ళు ఎప్పుడు విడిపోయారు అని వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా అడుగుతున్న ప్రశ్న సో ఏ రకంగా చూడాలి దీని అతన్ని పవన్ కళ్యాణ్ తన వ్యవహార శైలి ఏదో ప్రజలు గమనించటం లేదు ఇది కూడా వెండితెర లాంటి నాటకమే అనుకుంటూ చాలా ఎలా దగ్గరగా ఓపెన్ అయ్యి ఓపెన్ గా జనం ముందుకు వెళ్ళి ఓట్లు అడగాలనే దానికోసం చాలా కాలంగా ఆయన ప్రయాసపడ్డాడు దానికోసం ఏంటంటే ముందు కులాలను కలిపే ఆలోచన అని చెప్పాను ఒకసారి అన్నాడు కులాలను కలపడం అంటే దశాబ్దాల కాలంగా ఈ ఫ్యూడల్ వ్యవస్థ ఉన్నటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పదఘటనలో నలిగిపోయి హత్యలకు గురైనటువంటి కాపు సామాజిక వర్గాన్ని కమ్మ సామాజిక వర్గాన్ని ఒక చోటగా చేర్చాలి దీన్ని ఏదో రకంగా జాగ్రత్తగా డీల్ చేయాలనే దీంతో కులాలను కలిపే ఆలోచన కులాలను కలిపే ఆలోచన అని పెట్టాడు మేనిఫెస్టోలో. అప్పుడు కూడా కాస్త మళ్ళీ తిరుగుబాటు వచ్చేసరికి లేదు వ్యతిరేకత వచ్చేసరికి తత్తరపడ్డాడు. తర్వాత ఏం చేశాడు వీరిని కాశ్మీరీ పండితులతో పోల్చి ఆంధ్రదేశం నుంచి కమ్మవారు పాపం ఏం పాపం చేశారు వాళ్ళు ఆంధ్రదేశం నుంచి కాశ్మీరీ పండితుల్లాగా వలస వెళ్ళిపోతున్నారని సాక్షాత్తు కాశ్మీరీ పండితులతో వారిని పోల్చి అంత గొప్పగా కితాబిచ్చి చంద్రబాబు నాయుడుతో శవాసన తెచ్చుకున్నాడు. ఆ విధంగా అనేక రకాలుగా ప్రయాసపడి చివరికి ఇప్పుడు ఇది ఒక వంక పెట్టుకొని వచ్చాడు. సరే వచ్చిన తర్వాత ఏమైంది ఒక వ్యక్తి తన కోసం ఆఘమేఘాల మీద చంద్రబాబును అరెస్ట్ చేశారనేసరికి దొర్లుకుంటూ పొర్లుకుంటూ వచ్చిన వ్యక్తి మరి కంటిన్యూస్ గా పోరాటాలు చేయాలి కదండి. 43 రోజుల తర్వాత 44 రోజుల తర్వాత సమావేశం ఏర్పాటు చేసుకొని పోరాడతాం అంటే ఇదేదో సినిమా షూటింగ్ లాగా రాజకీయాలు ఆయనకి ఎప్పుడు స్టాప్ గ్యాపే అంచెలంచెలుగా చేస్తూ ఉంటాడు. పోరాటాలు కూడా ఈ రకంగా స్టాప్ గ్యాప్ తో చేస్తూ ఉంటాడు అనమాట. అంటే 43 రోజుల తర్వాత ఆయనకి మనోవేదన గుర్తొచ్చి పాప ఆయన మనోవేదనలో ఉన్నాడు మనోవేదికి మనం ఏదో మందు ఇవ్వాలి అని చెప్పని అనుకున్నాడు. తర్వాత వ్యాక్సిన్ ఇస్తాడు వ్యాక్సిన్లు ఎవడ పడితే వాడు ఒకడేమో ఒక వీళ్ళిద్దరు ఎవరయ్యా అంటే ఒకళ్ళేమో గొల్ల సౌండ్ ఒకళ్ళేమో డొల్ల సౌండ్ వీళ్ళిద్దరూ కలిసి రాజకీయం చేస్తానంటారు. ఇలాంటి వాళ్ళు వ్యాక్సిన్లు గీక్సిన్లు తయారు చేస్తే ఆ వ్యాక్సిన్ వికటించి అంతిమంగా అది వాళ్ళకే ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉందనేది వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత గోదావరి సాక్షిగా అక్కడ కలిశానన్నాడు. ఇది ఇంకా మరి విచిత్రం ఉంది ఎందుకంటే గోదావరి పుష్కరాల్లో అక్కడ కుటుంబాలకి గర్భశోకం మిగిలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కర్మ సిద్ధాంతం ప్రకారం అదే గోదావరి దగ్గర వాళ్లకు ఏ గోదావరిలో మునిగిపోయి చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు కన్నీళ్లు మిగిల్చారో ఆ గడ్డ మీద చంద్రబాబు నాయుడు గారి కుటుంబీకులు కూడా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు జైలు పాలవలసిన పరిస్థితి ఎందుకంటే ఆ రోజున వారి పట్ల కనీస సానుభూతి కానీ కనీసం వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితి కానీ అయ్యో పొరపాటు జరిగిపోయిందని కానీ వ్యక్తం చేయని స్థితిలో ఇది కర్మ సిద్ధాంతం. తర్వాత గోదావరి ఒడ్డున మనకి ఎప్పుడు వినిపి వేదం వినిపిస్తూ ఉంటుంది. గోదావరి ఒడ్డున వినిపించేటువంటి వేదం నుంచి వీళ్ళు పెట్టుకున్న సందర్భంలో ఉన్నటువంటి ఇదేమిటంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణస్య ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమావాయ పూర్ణమేవ ఉదచ్యతే అంటే సున్నా మొత్తం ఇదంతా కూడా శూన్యం శూన్యం నుంచి శూన్యం 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 తీసేస్తే మిగిలేది సున్నా మాత్రమే అనేది వాళ్ళకి చెప్పకనే అక్కడ ప్రకంపనలు వాళ్ళకి వినిపించాయనేటువంటి చెప్పాలి. అందుకనే ఒకరు గొల్ల సౌండ్ ఒకరు డొల్ల సౌండ్ వీళ్ళు కలిసి ఉద్యమాలు చేస్తారని చెప్పి చెప్తున్నారు. వీళ్ళకి ఒక స్పష్టమైన ఎజెండా లేదు. తర్వాత ఎక్కడ సీట్లు అక్కడ పెంచుకున్నారు. మీకు రెండు పార్టీల యొక్క కలయిక వాటి యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయంటే ముందు తెలుగుదేశం వాళ్ళు పాలిట్ బ్యూరో సమావేశం పెట్టుకోవాలి. సరే ఇతగాడు వన్ మ్యాన్ షో అయినా షో కోసం అని చెప్పని ఇతను పెట్టుకోవాలి. పబ్లిక్ వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోవాలి. ఫలానా దీంతో మనం వెళదాం అంటగలుగుదాం అనుకుంటున్నాం బాగానే ఉంటుందా మీ అభిప్రాయాలు ఏంటి తర్వాత సీట్ల షేరింగ్ ఏంటి ఎక్కడైతే మనకి క్లాషెస్ వస్తాయి ఇవన్నీ చేసుకొని చేయాలి తప్ప ఇండివిజువల్గా అప్పటికప్పుడు డెసిషన్ తీసేసుకొని ఇది చేస్తే అది అన్డెమోక్రటిక్ కాదు. చిరకాలంగా జెండాలు మోస్తున్న వీర సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేపు పొద్దున ఖచ్చితంగా సీట్లు రావు. ఆ సీట్లు రాని సందర్భంలో వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. ఇది డెఫినెట్ జరిగేది. మీకు ఎందుకు ఒక ఉదాహరణ తెనాలి విషయమే తీసుకుందాం. నాదండ్ల మనోహర్ అక్కడ సీటు కావాలంటాడు. తెనాలిలో చాలా స్ట్రాంగ్ టీడీపీ లీడర్స్ ఉన్నారు వాళ్ళు మేము దూరంగా వెళ్ళడానికి మాకు ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. అనేక చోట్ల ఇలాంటివి చెప్పగలను. మేము దూరంగా జరగడానికి మాకు ఇష్టం లేదని వాళ్ళు అంటారు. ఈ ప్రశ్న నిన్న
మీడియా సోదరులు మీడియా మిత్రులు వాళ్ళు అడుగుతున్నప్పుడు కూడా ఈ సమాధానం దాటవేశారు ప్రస్తుతం అవేవి మాట్లాడట్లేదని మరి ఇప్పుడు మాట్లాడింది దాదాపు అంటే దగ్గర దగ్గరగా 6 నెలలు కూడా లేని క్రమంలో వచ్చే ఎన్నికలు మరి ఏ మేరకు కుదురుతాయి అనేది మనం అంటే మీరో నేనో అడగడం కాదు టీడీపీ కార్యకర్తలు గాని జనసేన అభిమానులు గాని వాళ్ళు అడగాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది